ఇది మన బైక్స్ పొజిషన్. ఇప్పుడు ఇది మన జిఎస్ఏ, ఇది టెన్ఆర్, ఇది 300, అది హోండా నేవీ. టెన్ఆర్ అయితే బయటకు తీసే రిస్క్ కూడా చేయకూడదు. ఇవి లాస్ట్ బ్లాగ్లో చూసుంటారు, బ్రాండ్ న్యూ స్లిక్స్. సో ఈ వర్షాలు తగ్గితే కానీ బైక్స్ తీయడానికి లేదు. ఇంత ఘోరంగా వర్షాలు ఉన్నాయి కాబట్టి నేను ధైర్యంగా బయటకు తీసే కార్ ఇది ఒకటే, ఎందుకంటే దీని హైట్ రీసెంట్గా వచ్చిన హెవీ రెయిన్స్లో మనకు తెలిసిన వాళ్ళది ఒక Q3 వాటర్లో స్టక్ అయిపోతే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళాము. ఈ హైలక్స్ హైట్ చూడండి. సో దీనికే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మునిగిపోయింది. నేను భయపడ్డాను ఇది దేనికి కూడా ఏమన్నా అవుతుందేమో అని, ఎందుకంటే దీనికి ఇంకా మనం స్నార్కిల్ ఫిక్స్ చేయలేదు. స్నార్కిల్ ఫిక్స్ చేస్తే ఇక్కడ లోపల ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఎయిర్ లోపలికి వెళ్ళేది, దాని నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడి నుంచి ఎయిర్ సక్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ వరకు మునిగినా సరే కార్కి ఏమవ్వదు. ఆ స్నార్కిల్ ఇంకా లేదు, అయినా హైలక్స్కే ఇక్కడ వరకు వాటర్ వస్తాయని నేను అనుకోలేదు. అంత ఘోరమైన రెయిన్స్ పడుతున్నాయి, అంత ఈజీగా హైలక్స్కి ఏమవ్వదు. సీజన్ ఏదైనా రోడ్ ఏదైనా కంఫర్టబుల్గా వెళ్ళే కార్ హైలక్స్ ఒకటే. మన వీడియోస్లో కార్ బయట నుంచి కనిపించదు కాబట్టి దీని హైట్ తెలియదు. దీని హైట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు మన హైలక్స్ కనిపిస్తుంది కదా, వెనకాల S5 కూడా ఉంది. సో అట్ సైడ్ నుంచి సరే ఇది ఒక SUV కాబట్టి కనిపించలేదు అనుకోవచ్చు, బట్ ఈ రెండింటికి హైట్ డిఫరెన్స్ చూడండి. దీని రూఫ్ ఎక్కడుందో, దీని మిర్రర్ స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంది. ఫుల్ వాటర్లో S5 ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తే దీని విండో వరకు వస్తుంది. ఇమాజిన్ ఇది ఎంత లిఫ్ట్ అయిందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా లాస్ట్ వీడియో నా పెళ్ళి ముందు ఒక 15-20 డేస్ ముందు అనుకుంటాను, వియట్నాంలో ఉన్నప్పుడు CBR 600 పైన ఒక వీడియో చేశాను. ఇప్పుడు పెళ్ళయి ఇంకో 15 డేస్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ కెమెరా ఆన్ చేశాను. ఈ వీడియోలో బైక్ రైడ్ లేదు, ఏ కార్స్ పైన కార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంతా లేదు. సో నా ఛానల్ మోర్ ఆఫ్ మోటార్ సైకిల్స్ కాబట్టి దాని గురించి ఎవరిని వస్తే మాత్రం వీడియోని స్కిప్ చేసేయచ్చు. ఈ వీడియోలో కొన్ని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. నేను ఇన్స్టాగ్రామ్లో నిన్న ఆస్క్ మీ క్వశ్చన్ అని పెడితే నాకు వచ్చిన థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్లో మెయిన్ టాపిక్స్ తీసుకొని దాని గురించి చెప్పడమే ఈ వ్లాగ్. ఆ క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 4000 క్వశ్చన్స్ నా పెళ్ళి గురించే ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఎక్కడ నా పెళ్ళి గురించి ఎందుకు చెప్పలేదు, ఈ క్వశ్చన్ పెళ్ళి గురించి మాక్సిమం క్వశ్చన్స్ ఉన్నాయి. నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కార్ బైక్స్ లేదంటే కెఫే ఏదో బిజినెస్ దాని గురించి కానీ పర్సనల్ లైఫ్ గురించి కాదు కదా. సో అందుకే ఎప్పుడూ నా పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేయలేదు, అందుకే పెళ్ళి విషయాలు కూడా ఏం చెప్పలేదు. ఈ ఈ పెళ్ళి టాపిక్ పక్కన పెట్టేస్తే మిగతా క్వశ్చన్స్ నా ఫ్యామిలీ గురించి, మామ్ డాడ్ లేదంటే హోమ్ టూర్ అని ఇలాంటివి కూడా వచ్చాయి. అవి కూడా నేను చేయలేను, ఎందుకంటే అది కూడా మళ్ళీ నా పర్సనల్ లైఫ్ కాబట్టి. ఎనీథింగ్ రిలేటెడ్ టు బైక్స్, కార్స్ అండ్ కెఫే ఆర్ ఎనీ అదర్ బిజినెస్, ఇవి మాత్రమే నా సోషల్ మీడియాలో ఉంటాయి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకొకటి, పెళ్ళి అయిపోయిన వెంటనే ఇన్కన్వెన్షన్ కూడా డెమాలిష్ చేస్తారు, దాని మీద నా ఫీలింగ్ ఏంటని కూడా క్వశ్చన్స్ వచ్చాయి. దాని మీద ఫీలింగ్ ఏముంటుంది, దేవుడి దయవల్ల నాకు ఎలాంటి ఛాలెంజెస్ లేవు. అంటే అది వన్ డే ముందు కొట్టేసుంటే నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది, బట్ నా పెళ్ళి అయిపోయింది. నేను 2:30-3 o'clock ఇన్కన్వెన్షన్ నుంచి నేను ఇంటికి వచ్చాను, మార్నింగ్ 5:36 వచ్చి కూల్చేశారు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అది కూడా పక్కన పెడితే నా రేసింగ్ కెరీర్ గురించి అడిగారు, 24 School of Racing గురించి అడిగారు, కెఫే గురించి అడిగారు, ఫ్రాంచైజీ గురించి అడిగారు. ఒకదాని తర్వాత ఒకటి ఆన్సర్ చేస్తాను. రేసింగ్ విషయానికి వస్తే రేసింగ్ నాకు 100% చేయాలనే ఉంటుంది. మళ్ళీ రేస్ ట్రాక్స్కి వెళ్ళాలి, రేసెస్ చేయాలి, ఇంటర్నేషనల్ రేసెస్ చేయాలి, ఇది ఎప్పటికీ చచ్చిపోదు, 100% నాకు ఉంది. కానీ అన్నీ ఎప్పుడూ కుదరవు కదా. నా ఇంజనీరింగ్లో స్టార్ట్ చేశాను నేను 17 years అప్పుడు. అప్పుడు ఏంటంటే కాలేజ్ రేసింగ్ అలా ఉండేది. చేయగలిగినంత చేశాను, విన్నవలసినవి అన్నీ విన్నాను. అన్ని ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో ప్రీమియం మోస్ట్ ఛాంపియన్షిప్ 400cc కూడా నేను నేషనల్ ఛాంపియన్ అయ్యాను. అండ్ దెన్ 1000cc రేస్ చేశాను, ఇండియన్ రిప్రజెంట్ చేసి 600cc రేస్ చేశాను, టాప్5 ఫినిష్ చేశాను. అంతా అయిపోయిన తర్వాత డ్రాగ్స్ చేశాను, డ్రాగ్లో బెస్ట్ టైమింగ్స్ చేశాను, ఒక రికార్డ్ సెట్ చేసి పెట్టేసి 2021-2022 తర్వాత ఇంకా రేసింగ్ మాట
అసలు నా నోటి నుంచి విని ఉండరు. నేను ఎప్పుడైతే ఐఎన్ఎంఆర్సి వదిలేశానో అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఎనీవేస్ అదంతా పక్కన పెట్టేస్తే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, రేసింగ్ చేయాలనే ఉంది. ఆ ఛాన్స్ ఆ టైం దొరికినప్పుడు 100% నేను మళ్ళీ రేస్ చేస్తాను. ఇప్పటికే అయితే ఆపాలని నేను అనుకోను, కానీ ఇప్పటికే నాకు 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, ప్రాక్టీస్ కూడా లేదు. కనీసం నేను ఇప్పుడు మళ్ళీ రేసింగ్ స్టార్ట్ చేసినా సరే నేను మళ్ళీ నార్మల్ అవ్వడానికి మినిమం ఒక 10 ట్రాక్ డేస్ పడుతుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు మళ్ళీ ఒక 6 మంత్స్ to 8 మంత్స్ కంప్లీట్గా ట్రాక్లో స్పెండ్ చేస్తే, ఎవ్రీ వీకెండ్ ట్రాక్ డేస్కి వెళ్తూ అలా చేస్తే మళ్ళీ నేను నార్మల్ అవుతాను. సో రేసింగ్ అంత ఇమీడియట్గా అంత తొందరగా అయితే నేను స్టార్ట్ చేయలేను. ఇది పక్కన పెడితే 24 School of Racing గురించి, ఈ 24 School of Racing నేను స్టార్ట్ చేసింది ఎందుకంటే నాలాగా నా తర్వాత జనరేషన్లో రేసర్స్ చాలా తక్కువ. నేను ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్లో 300 to 400 cc ఛాంపియన్ అయిన తర్వాత ఇప్పటివరకు మన తెలుగు స్టేట్స్ నుంచి ఆ కేటగిరీలో ఛాంపియన్ ఎవరు లేరు. సో నా ప్లాన్ ఏంటంటే రేసింగ్లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక రేసింగ్ స్కూల్ స్టార్ట్ చేసి అందరినీ ట్రైన్ చేసి ఎవరికైతే రేసింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని వాళ్ళని ప్రాపర్ ట్రాక్లో పెడదాము అన్నట్టు రేసింగ్ స్కూల్ ఓపెన్ చేశాను. కానీ యాక్టివ్గా రన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు కుదరట్లేదు. అది కూడా 100% చేస్తాను, కానీ నేను ఇందాక చెప్పినట్టే ఇంకొక దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అదొక్కసారి నార్మల్ అయిపోయిన తర్వాత 100% నేను మళ్ళీ రేసెస్ స్టార్ట్ చేస్తాను, నేను యాక్టివ్గా ప్రాక్టీస్కి వెళ్తాను. అదనే 24 School of Racing కూడా నేను మళ్ళీ స్టార్ట్ చేసి ట్రైన్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నిటి నుంచి నన్ను ఆపేది ఫుడ్ బిజినెస్. ఒక్కోసా చిన్న కేఫే అయినా సరే ఒక్కోసా హార్డ్లీ 60-70 సీటర్, అంత చిన్నదానికి నేను ఎంత బిజీ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ చూసినంత ఈజీ మాత్రం ఎఫ్ఎన్బి ఉండదు. నేను ఒక డేలో 10% టైమే ఒక్కోసాకి ఇస్తాను, మ్యాక్సిమం టైం ఇంకా వేరే థింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, అది కూడా చెప్తాను. కేఫే ఆర్ రెస్టారెంట్ ఇలా ఎనీ ఫుడ్ బిజినెస్లోకి ఎవరైనా వద్దాం అనుకుంటే ఇది రైట్ టైం అస్సలు కాదు. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ కొంచెం మరి ఘోరమైన పొజిషన్లో ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. మాత్రం సిటీలో 100 కేఫేస్ కానీ 100 రెస్టారెంట్స్ కానీ ఓపెన్ అవుతున్నాయి అనుకోండి, 1 ఇయర్లో 90 క్లోజ్ అయిపోతున్నాయి. ఆ 10%లో కూడా 5 సరిగ్గా నడుస్తాయి, ఇంకో 5 సరిగ్గా నడవవు. నేను ఇంకొంచెం క్లియర్గా చెప్తాను, మనం జనరల్గా ఎలా అనుకుంటామంటే ఏదైనా కేఫేకి కానీ ఏదైనా రెస్టారెంట్ కానీ వెళ్ళినప్పుడు ఒక ఫుడ్ ఐటమ్ చూసిన తర్వాత అది ఒక 300 రూపీస్ ఉందనుకోండి, మనం ఏమనుకుంటామో ఇది చేయడానికి మహా అయితే ఒక 100 రూపీస్ 120 రూపీస్ అవుతుంది, ప్లస్ 2 టైమ్స్ మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఈ వేలో చాలామంది ఆలోచించి ఫుడ్ బిజినెస్లోకి వస్తారు, అది మాత్రం చాలా తప్పు. ఒక 100 రూపీస్ ఫుడ్ ఐటమ్ ఉందనుకోండి, 100 రూపీస్ బిల్ అయింది అంటే దానిలో ఫుడ్ అయితే 30-35% మేకింగ్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇది కాకుండా జనరల్ వేస్టేజ్ ఉంటుంది కేఫేలో, వేస్టేజ్ కింద మనం చాలా క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అంటే స్టాఫ్ ఫుడ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూసా ఉంది, మార్నింగ్ ఒక 35 మెంబర్స్కి, ఈవినింగ్ ఒక 35 మెంబర్స్కి, అంటే ఎవ్రీడే 70 మెంబర్స్కి ఫుడ్ కెఫే నుంచి స్టాఫ్కి వెళ్ళాలి. సో ఇది కూడా వేస్టేజ్లో కన్సిడర్ అవుతుంది. వేస్టేజ్ అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి, జనరల్గా ఫుడ్ మేకింగ్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వేస్టేజ్ కింద ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. కస్టమర్కి ఇది వెళ్ళదు కదా, అందుకని దీన్ని వేస్టేజ్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. అలా చూస్తే ప్రతి 100 రూపీస్లో 40 రూపీస్ మేకింగ్ ఛార్జ్ కింద వెళ్ళిపోతుంది, అంటే ఇంక్లూడ్స్ వేస్టేజ్. 40 రూపీస్ దీనికి వెళ్ళిపోతే ఇంకొక 60 రూపీస్ ఉంది కదా అనుకుంటాం, కానీ ఇంకో 60 రూపీస్లో శాలరీస్ ఉంటాయి, జనరల్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి, పవర్ బిల్ కానివ్వండి, లేదంటే బ్రేకేజ్ అని, మెయింటెనెన్స్ అని, పెస్ట్ కంట్రోల్ అని, లేదంటే ప్లాన్స్ అవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఇదంతా ఇంకొక 40-45 రూపీస్. సో మీకు ఇక్కడ మిగిలిందంతా 40+40 or 45, సమ్వేర్ అరౌండ్ 80-85 రూపీస్. సో ప్రతి 100 రూపీస్లో మీకు 80-85 రూపీస్ పోతే మిగిలింది 15 రూపీస్. దీన్ని ఎంత జాగ్రత్తగా చేసుకున్నా సరే ఎనీ కేఫే ఆర్ ఎనీ రెస్టారెంట్ ఆల్కహాల్ లేకపోతే మీకు 20% మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది, 20-25 max, దానికంటే ప్రాఫిట్ మీరు చూడలేరు. సో ఈ క్యాలిక్యులేషన్ మిస్ అయ్యి దీనిలో చాలా మనీ ఉందనుకుని చాలామంది వచ్చి లాస్ అవుతున్నారు. అందుకే చెప్తున్నాను, ఇది చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యంగ్స్టర్స్ ఫుడ్ బిజినెస్ ఓపెన్ చేస్తున్నారు, పాపం
దీనిలో వెనకాల సీన్ తెలియక 1 మంత్లో క్లోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, 3 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్, 1 ఇయర్ లోపు 100లో 90 to 95 క్యాఫేస్ ఆర్ రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతున్నాయి. సో ఈ టైంలో కానీ ఎవరైనా ఫుడ్ బిజినెస్లోకి వద్దాం అనుకుంటే మాత్రం మీకు 100% కాన్ఫిడెంట్ ఉండి మీ క్యాలిక్యులేషన్స్ మీకు కరెక్ట్గా ఉంటేనే రండి. మన ఫ్రెండ్స్ అంటారు మేమే ఒక 10 మంది వస్తాం రోజు, మేమే ఒక 20 మంది, ఈ మాటలు ఈ గాలిలో మాటలు నమ్మి మాత్రం ఎవరు ఫుడ్ బిజినెస్లోకి రాకండి, ఇబ్బంది పడతారు. ఈ టాపిక్ కూడా పక్కన పెట్టేస్తే, ఆస్క్ మీ క్వశ్చన్లో నిన్న ఒక్కోసైన్ వైజాగ్, ఒక్కోసైన్ విజయవాడ, ఒక్కోసైన్ బెంగళూరు, ఒక్కోసైన్ కర్నూలు, రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ అడిగారు, నాకు అన్నీ ఓపెన్ చేయాలనే ఉంటుంది ప్రతి చోట. ఎందుకంటే ఈ ఉన్న 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో లాస్ అయిన రోజులు ఉన్నాయి, ప్రాఫిట్ వచ్చిన రోజులు ఉన్నాయి, బ్రేక్ ఈవెన్ చేసిన డేస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేఫే ఆర్ ఎనీ రెస్టారెంట్ బిజినెస్లో నేను కొంచెం స్ట్రాంగ్గా నేను ఫీల్ అవుతాను. సో నేను ఇంకొక స్టెప్ వేయడానికి ఆలోచిస్తున్నాను. అండ్ నేను 10% టైమే ఒక్కోసారి పెడుతున్నా అని చెప్పాను కదా, మిగతా టైం ఇంకో ఒక్కోసారి కోసం చూడడం కానీ వేరే వేరే దగ్గర ప్లాన్ చేయడం కానీ దానికి కూడా పెడుతున్నాము. నాకు కానీ మంచి లొకేషన్ దొరికితే నేను వైజాగ్లో ఒక్కోసారి ఓపెన్ చేస్తాను, విజయవాడలో ఓపెన్ చేస్తాను, రాజమండ్రిలో ఓపెన్ చేస్తాను, కాకినాడలో ఓపెన్ చేస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత బెంగళూరులో కూడా ఓపెన్ చేస్తాను, తర్వాత ముంబైలో ఓపెన్ చేస్తాను, తర్వాత విషయం తర్వాత. నాకు 100% ఓపెన్ చేయాలని ఉంది, దీనిలో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. ఎందుకంటే దేనిలో అయితే ఛాలెంజెస్ ఉంటాయో నేను కూడా వాటినే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా వైజాగ్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కాకినాడ, రాజమండ్రి, ఎక్కడైనా నాకు ఒక మంచి లొకేషన్కి హెల్ప్ చేయండి, 100% మీ సిటీలో నేను ఒక్కోసారి ఓపెన్ చేస్తాను. అండ్ ఒకవేళ ఈ ప్లేసెస్లో ఓపెన్ చేస్తే నాకు కూడా మీ ఊర్లలో తిరిగే ఛాన్స్ వస్తుంది, అక్కడ కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఈ టాపిక్ పక్కన పెడితే, నేను మాక్సిమం టైం ఈ మధ్య స్పెండ్ చేసేది లొకేషన్స్ చూడడానికి, కానీ అన్ని క్యాఫేకి రెస్టారెంట్ గురించే కాదు, ఒక్కోసారి నుంచి B2B బిజినెస్ కూడా జరుగుతుంది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, అంటే ఇప్పుడు కెఫే అనుకోండి B2C, అది కస్టమర్కి చేస్తాం కాబట్టి అంటే కెఫేస్కి బ్రెడ్స్ కానివ్వండి, లేదంటే డెజర్ట్స్ కానివ్వండి, ఈ ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ నడుస్తుంది, దీని వర్క్ నడుస్తుంది. దీంతో ప్యారలల్గా కార్పొరేట్ క్యాటరింగ్ కానివ్వండి, ఇలాంటి వెడ్డింగ్స్ కానీ, బర్త్డేస్ కానీ, పార్టీస్కి అన్నిటికీ ఒక కేటరింగ్ కూడా స్టార్ట్ చేయాలి. సో దీనికి లొకేషన్స్ చూడడం కానీ ఇవన్నీ ప్లాన్స్ అవుతున్నాయి. సో నా మొత్తం టైం దీనికే పెడుతున్నాను, చాలా ఎక్కువ తిరుగుతున్నాను, అందుకే బైక్స్ కూడా బయటకు తీయడానికి లేదు, అండ్ క్లైమేట్ కూడా బాగాలేదు. నేను ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు బైక్ బయటకు తీయడానికే చూస్తాను, బట్ కుదరట్లేదు. నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైం కదా అది, ఇంపార్టెంట్ ఏజ్ కూడా. సో కొంచెం సీరియస్గా ఇటు సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను, నేను ఒక్కోసా 2-1 బంజారాహిల్స్లో కూడా B&W షోరూమ్తో ఒక చిన్న క్యాఫే ఓపెన్ చేశాను, కానీ 1-2 మంత్స్లో నేను ఓపెన్ చేసి క్లోజ్ కూడా చేస్తాను. చాలామంది మళ్ళీ ఏదో హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోయో లేదో ఏదో చేసి నేను క్లోజ్ అయిపోయాను అనుకుంటున్నారు, బట్ అది క్లోజ్ చేసింది రోడ్డు వైడనింగ్ వల్ల. ఆ రోడ్ వైడనింగ్ అవుతుంది, సో ఆ కెఫే ఉన్న ప్లేస్ కొట్టేస్తారు ఫ్యూచర్లో. ఎలా అయినా ఫ్యూచర్లో ఆ కెఫే కూల్ చేస్తారు, డెమాలిష్ చేస్తారు అని తెలిసినప్పుడు నేను ఇంకా అది కంటిన్యూ చేయలేను కదా, అందుకనే తొందరగా అదంతా క్లోజ్ చేస్తాను. మార్కెటింగ్కి ఇవన్నీ స్పెండ్ చేసి కెఫేని పుష్ చేసే లోపే అన్నీ క్లోజ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అంతేగాని దానికంట పెద్ద రీజన్ లేదు. నాకు వచ్చిన క్వశ్చన్స్లో మ్యాక్సిమం టాపిక్స్ అయితే ఇప్పుడు కవర్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ నేను 10 అవర్ తీసుకుని రైడ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్తో, కానీ మా వాళ్ళు పొద్దున్న కాల్ చేసి కాఫీకి వెళ్దాం అన్నారు. నాకేమో బైక్ రైడ్ చేయాలని ఉంది, మా వాళ్ళు బైక్ వేసుకుని ఏదైనా ఒక కెఫేకి వెళ్ళి కాఫీ కోసం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నారు. సో అందుకనే అసలు ఈరోజు బైక్ తీయలేదు నేను. సరేదా వచ్చాయి, వెళ్ళరారా బాబు, మళ్ళీ ఇంకొక నీ గుద్దకు ఇంకో పంచాయతీ పెట్టకు నాకు. అదే వాడు నిన్ను గుద్దినా నువ్వు వాడిని గుద్దినా అయ్యేది పంచాయతీ కదా. సరే నేను వస్తున్నావు. నా యూట్యూబ్ ఫ్యామిలీకి, అంటే యూట్యూబ్ ఫ్యామిలీ అంటే రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూసి నేను వ్లాగ్లో పెట్టిన ప్రతిదీ నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వ్లాగ్స్ నుంచి, ఆ యూట్యూబ్ ఫ్యామిలీకి నా బెస్ట్ ఫ్రెండ్ తేజ గురించి తెలుసు. ఒక 1-1.5 ఇయర్ ముందు నుంచి ఆ మనిషి కనిపించట్లేదు వ్లాగ్స్లో, కానీ పేరు కూడా ఎక్కడ వినుంటారు మీరు.
నా లాస్ట్ 1.5 ఇయర్ బ్లాగ్స్లో నేను కొన్ని కమెంట్స్ చూసాను, తేజాకి నాకు ఏదో అయిపోయి మేము మాట్లాడుకోవట్లేదు ఇలా అనుకున్నారు, తేజాకి ఏమైంది, తేజాకి మీకు ఏమైంది ఇలాంటివన్నీ. తేజాకి నాకు ఏమవ్వలేదు, తేజ యూకే వెళ్ళిపోయాడు ఎంబీఏకో దేనికో. నేను 1.5 ఇయర్ ముందు ఎప్పుడైతే ఉక్కుసా ఓపెన్ చేశామో, ఉక్కుసా రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుందనగా ఆ రోజు ముందు రోజు నైట్ ఫ్లై అయిపోయాడు యూకేకి. సో ఓపెనింగ్ కూడా తేజ లేడు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 వీక్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు మీకు చూపిస్తా తేజని. మన హైలక్స్ మోడ్స్ గురించి కూడా అడిగారు. నేను హైలక్స్ని ఇంకా మోడిఫై చేయాలి, దీని మోడిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దీనికి వించ్ రావాలి, స్నార్కిల్ రావాలి, రేర్ బంపర్ రావాలి, రేర్ ఒక హుక్ యాడ్ చేయాలి, అండ్ కార్బన్ ఫైబర్ స్టీరింగ్ ఒకటి పెండింగ్ ఉంది, సౌండ్ సిస్టమ్ పెండింగ్ ఉంది, ఫుల్ బాడీ డాంపింగ్ పెండింగ్ ఉంది, ఇవన్నీ ఎప్పటికవుతాయో. సో ఇదిగోండి మా తేజ 1.5 అవర్ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. 1.5 అవర్ కాదు, సారీ 1.5 ఇయర్ తర్వాత. షిట్, నన్ను చాలామంది అడిగారు తేజాకి ఏమైంది, తేజాకి మీకు ఏమైంది, అదంతా మా ఇద్దరికి ఏమవ్వలేదు, వీడే పారిపోయాడు ఇక్కడి నుంచి. మళ్ళీ ఇంకొక నాకు తెలిసి ఇంకో ఒక 1 వీక్లో మళ్ళీ వెళ్ళిపోతాడు, అందుకే బ్లాగ్స్లో కనిపించట్లేదు. అనుకున్న టాపిక్స్ అన్నీ డిస్కస్ చేశాను, కానీ ఒక్కటి మర్చిపోయాను, అది ఒకసారి ఫ్రాంచైజీ గురించి. నేను అడిగిన క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అది. ఒక్కసారి ఫ్రాంచైజీ గురించి ఎవరన్నా సీరియస్ అన్నా సరే ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి మెసేజ్ చేయండి. నాకు తెలిసి నాకు వచ్చిన క్వశ్చన్స్లో మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేస్తాను. ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ నేను చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.